गुंटूर कोविड विजृंभण तो कंटेनमेंट जोन मोदी पद कंटे कोविड पॉजिटिव केसुलु वच्चिन प्रांतालनु माइक्रो कंटेनमेंट जोनलुगा एर्पाटु चेस्तुन्नारु गुंटूरु नगरंलो 62 प्रांतालनु करोना एक्कुवगा विस्तरिस्तुन्न प्रांतालुगा गुर्तिंचारु ई प्रांतालल्लो टेस्टिंग सानिटैजेशन चर्यलु मरिंत उद्धృతం चेशारु कॉर्पोरेशन अधिकारुलु మైక్రో కంటైన్‌మెంట్ జోన్లలో తీసుకుంటున్న చర్యలపై గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనురాధతో మా కరెస్పాండెంట్ రామారావు ఫేస్ టు ఫేస్. అనంగా గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గుంటూరు నగరంలో చూసుకుంటే 500కి పైగా కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు నమోదవుతున్నాయి. దీంతో కొంత నగరంలో ఆంక్షలు అమలు చేయడం ద్వారా కోవిడ్ కంట్రోల్ చేయాలని కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జీఎంసీ కమిషనర్ అనురాధ గారు ఉన్నారు. మేడం చెప్పండి, మేడం ఈ కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది, వీటిని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? గుంటూరు కార్పొరేషన్లో మనకి నిన్న ఒకరోజు 540 కేసుల దాకా కూడా నమోదు కావడం జరిగిందండి. అదేవిధంగా గత ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగానే రిపోర్ట్ అవుతున్నాయి. సడన్గా జంప్ అయింది ఇది 2 డిజిట్స్ నుంచి 3 డిజిట్స్కి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఆల్రెడీ ప్రజల్లో ఒక సరిపడే అవగాహన అయితే అందరికీ కూడా గత సంవత్సరం రోజుల నుంచి కూడా కల్పించడం జరిగింది. సో అయినప్పటికీ కొంతమంది ప్రజలు ఇంకా కూడా ఉన్నటువంటి తీవ్రతను అర్థం చేసుకోకుండా కొంత నిర్లక్ష్య ధోరణి అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ మైక్రో కంటైన్మెంట్ ఏరియాస్ మనకి ఎక్కడైతే కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయో ఆ ఏరియాల్లో మనం మైక్రో కంటైన్మెంట్ ఏరియాస్గా నోటిఫికేషన్ చేయడం జరిగింది. సో ఈ ఏరియాస్లో మనం కొంత మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శానిటైజేషన్ మనం ఎఫెక్టివ్ అక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఎఫెక్టివ్ శానిటైజేషన్ అనేది చేయడము. సో అదేవిధంగా టెస్టింగ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా టెస్టింగ్ చేయడము. సో సర్విలెన్స్ కూడా ప్రాపర్గా ఎవరికైతే మళ్ళీ కేసులు వస్తున్నాయి ఈ వీళ్ళతో ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరు అనేది సర్విలెన్స్ కూడా రెగ్యులర్గా సిమ్టమాటిక్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కరోనా కట్టడికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నాయి. అలాగనే కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కడైతే ఎక్కువగా వస్తున్నాయి ఆ ప్రాంతాలని మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే నగరంలో కోవిడ్ వైరస్